हाय हेलो गुड मॉर्निंग वेलकम टू माय चैनल। इवाला रेसिपी वच्चेसी एग पचड़ा एला प्रिपेर चेयालो इवाला चूद्दामु। कावाल्सिन इंग्रेडिएंट्स एग्स 6 लेमन 4 कारमु साल्ट एल्लिपायलु मसाला धनियालु नेनु कारमु अक्कड चूपिस्तुन्ना గ్లాస్ తో తీసుకున్నాండి। ఒక గ్లాస్ కారం తీసుకున్నాను, హాఫ్ గ్లాస్ salt తీసుకున్నాను। salt మీకు చూసి మళ్ళీ వేయాలండి। ఎగ్ ఫస్ట్ ఎగ్స్ ని బీట్ చేసుకోవాలి। బీట్ చేసుకొని ఆ ఎగ్స్ లో కొద్దిగా salt యాడ్ చేయాలి। మన స్పూన్ తో అయినా బీట్ చేసుకోవచ్చు, ఇలాంటి బ్లెండర్ ఉన్న దాంతో అయినా బీట్ చేసుకోవాలి। ఈ ఎగ్ పొట్టు ఉంటది కదా, అది చెట్లకు వేయడం వల్ల చాలా మంచిది। అందులో salt ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, కొద్దిగా salt యాడ్ చేయాలంతే। ఎందుకంటే మళ్ళీ మనము salt యాడ్ చేయాలి కదా, అందుకే ఇందులో కొద్దిగా అలా టేస్ట్ కోసం యాడ్ చేయాలి। ఇలా కరెక్ట్ గా అంతా కలిసిపోయేలా కరెక్ట్ గా బీట్ చేసుకోవాలి। ఈ పచ్చడి అనేది 10 డేస్ వరకు అలాగే ఉంటుందండి। హాస్టల్లో ఉండే వాళ్ళు ఎక్కువ యూస్ చేయొచ్చు। ఇలా బీట్ చేయాలి। ఎగ్ పచ్చడికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి। ధనియాలు 2 స్పూన్స్, లవంగము, ఇలాచీ, పట్టా ఇవన్నీ పౌడర్ చేసుకోవాలి। ఇది ఫస్ట్ పౌడర్ అయ్యాక ఇందులో మసాలాలు గ్రైండ్ చేసుకున్నాక అదే జార్లో ఎల్లిపాయ కూడా గ్రైండ్ చేసుకోవాలి। ఇది మసాలా పౌడర్, అదే జార్లో ఎల్లిపాయ కూడా గ్రైండ్ చేస్తున్నాను। అందులోనే కారం యాడ్ చేయాలి, కారము తగినంత, salt మసాలా పౌడర్ కూడా వేసి గ్రైండ్ చేస్తున్నానండి। అంతా మంచిగా కలిసిపోతుంది। చూసారా ఎగ్ పచ్చడి మసాలా రెడీ అయ్యింది। ఒక గిన్నెలో ఆయిల్ పోయాలి। ఆయిల్ పోసి మనం ఇంతకుముందు బీట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అది మనం రెగ్యులర్ గా చేసుకునే ఆమ్లెట్ లాగా చేసుకోవాలండి। నేను ఇది తీసుకున్నాను, ఈ బౌల్ తీసుకున్నాను, అందులో 6 ఎగ్స్ ఒకటేసారి పోసాను। అలా పోయడం వల్ల ఆమ్లెట్ అనేది మందంగా వస్తుంది, మందంగా వస్తేనే ఈ ఎగ్ పచ్చడికి బాగుంటుంది। ఇలా మంచిగా ఉడికేలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఒక 5 మినిట్స్, అలా 5-10 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆమ్లెట్ని మంచిగా కుక్ చేసుకోవాలి।
ఆమ్లెట్ కరెక్ట్ కుక్ కాకుంటే స్మెల్ వస్తుందండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఆమ్లెట్. లెమన్ మనం తీసుకున్నాం కదా, ఆ లెమన్ని మనం జ్యూస్ చేసుకోవాలి. 4 లెమన్స్ తీసుకున్నాను నేను 6 eggs కి. ఎగ్ ఆమ్లెట్ అనేది చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. చేసుకున్నాక ఒక ప్యాన్ తీసుకోవాలి, ఆ ప్యాన్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు యాడ్ చేయాలి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు యాడ్ చేయాలి, వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ కావాలండి, హీట్ అయ్యాకనే ఇవి వేయాలి. ఆ పోపు చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ని పక్కకు పెట్టాలి, అది చల్లారాలి. కంప్లీట్గా చల్లారాకనే మనం చేసుకున్న మసాలా అనేది యాడ్ చేయాలి దాంట్లో. మనం ముందుగా ప్రిపేర్ పెట్టుకున్న మసాలా ఇందులో యాడ్ చేస్తున్నామండి. అందులోనే లెమన్ వాటర్ కూడా యాడ్ చేయాలండి. యాడ్ చేయడం వల్ల ఎగ్ పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఈ మసాలా అనేది కరెక్ట్ కలపాలి. అందులోనే లెమన్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ మసాలాలోనే ఎగ్ అనేది, ఎగ్ పీసెస్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ పీసెస్ యాడ్ చేయాలి. చూసారా ఇంత చిన్న చిన్న కట్ చేశాను. ఇలా చక్కగా కలపాలి. అంతే అండి ఎగ్ పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.